marani sai mugisene galagala mane nadi padani sa kannirulo tadisene kodavali bhujamuna vesi koduke kotaku kadile dharmanu danuga visire bhargava ramulu vide. రారా విక్కి, ఇంటికి వెళ్దాం. సరే అన్నా. అన్నయ్య, రామ్ని ఎందుకు దూరం పంపించేశావు? ముందుగానే వాడికి కోపం ఎక్కువ, వాడికి ఎవరన్నా ఏదన్నంటే షార్ట్ టెంపర్ ఎక్కువ, డాక్టర్లు చెప్పారు, అందుకే వాడిని దూరం పెట్టి చదివిస్తున్నా. అన్నయ్య, అందరికీ అమ్మా నాన్నలు ఉండాలి, మనకెందుకు లేరు? మనకు అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు, మిమ్మల్ని చూసుకుంటూ చదివించుకుంటున్నాను. ఇంతకీ రామ్ ఏం చేస్తున్నాడు ఏమో. నా తప్పు ఉంటే తల దించుకొని వెళ్తా, అదే నా తప్పు లేకుంటే అదే తలను నరికి తీసుకువెళ్తా. ఇది నా క్యారెక్టర్. బేసిక్గా నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి కన్నా వస్తే వదిలిపెట్టను. హలో, ఎక్కడ ఎవర్రా వాడు? వస్తానా ఉండు. సరే పద, పక్కనే జియో రీఛార్జ్ చేయించుకొని పదాం పద. జియో రీఛార్జ్ ఉందా? నెంబర్ చెప్పు. 7780660410. ఎంత? 149. సరే అయిపోయింది. ఓకే. ఏందిరా నువ్వు నా కోసం ఇలా చేసుకున్నావు? నువ్వు నా ఫ్రెండురా, నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? సరే పద, ఇక వెళ్దాం. మా అన్నాక నా ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం ఏం చెప్పదు. సరేలే. ఎట్లుంటాడు? తెల్లగా ఉంటాడు. నువ్వు అన్నయ్య, నువ్వు చెప్పేది ఎట్లుందంటే తిరుపతికి వెళ్ళి మనోడు తప్పినాడు అంటాడంట. ఎట్లుంటాడు ఆ పిల్లవాడు అంటే గుండు చేపించుకొని ఉన్నాడు అని చెప్పినట్లుంది. అన్నయ్య నాకు డ్యాన్స్, నాకు డ్యాన్సే రాదే. సర్లే అన్నయ్య, ఉంటాను, బాయ్. ఏంట్రా నువ్వు డ్యాన్స్ కూడా చేస్తావా? సరే సర్లే పదరా. రే నడిచి పిలుస్తుంది రే. రే వాడు ఎక్కడరా రంగస్వామి, డబ్బులు కడతానని కట్టకుండా తిరుగుతున్నాడు, మనం ఒకసారి పిలుచుకుంటారా?
ఏంట్రా ఈ నెల కౌలు డబ్బులు కట్టలేదు, పథకాలని లేదా? కౌలు డబ్బులు ఈసారి కట్టలేదనుకో మీ పొలం కబ్జా చేసేస్తా, లేకపోతే చంపేస్తా. రే తమ్ముడు ఎక్కడ్రా? దండం పెట్టలేదు కనుక్కొని చెప్తానయ్యా. సరే. రే శంకరన్న పిలుస్తున్నాడు, పదండి బాయ్. ఏంటి చంపేస్తారా? మవాని చంపేస్తారా? మవాని చంపాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి. రారా విక్కీ, వెళ్దాం. విక్రమ్, ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే నిన్ను చంపేస్తా. రే వారి సంగతి తర్వాత చూద్దాం లేరా? సరేలే. దీని అమ్మ జీవితం. అందరినీ చూసింటారు, కానీ నాలాంటి వాడిని చూసిండరు. వెళ్ళిపోండి, బ్రతికిపోతారు లేదా చచ్చిపోతారు. లేపేంట్రా వాణ్ణి. అన్న అన్న అన్న, మీ తమ్ముడు అక్కడ గొడవపడుతున్నాడు అమ్మా. ఎక్కడ్రా? అక్కడే అన్న. సరే పదరా.
హలో హలో లవ్లీ అన్న బాగున్నావా? బాగున్నారా? విక్కీ ఏం చేస్తున్నాడు? బయట ఆడుకుంటున్నాడు. సరే, నాకు సెలవులు ఇచ్చారు, నేను ఊరికి వస్తున్నాను. సరే రా. హలో అన్నయ్య. జామ్, ఇప్పుడే స్టేషన్కి వచ్చాను, బైక్ వేసుకురా. సరే, వేసుకొస్తాను. సరే, తొందర రారా బాబు. విక్కీ ఎక్కడా? విక్కీ స్టూర్ వెళ్ళాడు. అవునా? సరే, ఫ్రెష్ అప్ అయి వస్తాను నేను, అలా బయటికి వెళ్ళి. ఓకే, సరే వెళ్ళిరా. అయ్యో, రామ్కి అబద్ధం చెబుతున్నానే. వీడేనా నీ రెండో తమ్ముడు? వీడేనా దూరం పెట్టి చదివిస్తానేది? అవును. రే, నీ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? టూర్కి వెళ్ళాడు. టూరా? నా దౌడానా చంపేసిన పోయి గండు రాండి పోయి. చంపేస్తావాన్ని చంపేస్తా. ఆగురా, అప్పుడు నేను నీలాగే తొందరపడి ఇంకీ పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మనం గొడవపడాలంటే రాజకీయ బలమైనా ఉండాలి, ధన బలమైనా ఉండాలి, జన బలమైనా ఉండాలి. ఇవేవి లేకుండా గొడవపడడం మంచిది కాదు. నువ్వు ఏమన్నా చెప్పన్నాయ, వాళ్ళని మాత్రం నేను చంపకుండా నేను వదిలిపెట్టాను. అసలు నా కొడుకుని చంపకపోతే నేను రామ్నే కాదు, రామ్నే కాదు. రే, చచ్చావరా నా చేతుల్లో. రే, మన ఎవరో తెలియకుండా నేనెవరో తెలియకుండా కొట్టావు, దాని రియాక్షన్ చూడరా. అన్న తెలుసా, బాబు తెలుసా, పక్కింటి వాడు తెలుసా, ఎదురు వాడు తెలుసా, వాడు తెలుసా, వీడు తెలుసా అని ఓటర్ లిస్టు చెప్తారంట. ఆయన నేను అందరిలాగా పుట్టిన నా కొడుకుని కాదు, షార్ట్ టెంపర్ నా కొడుకుని. రే, చంపేయండి రావాన్ని. హలో. రే, ఆ రామ్గాడు మమ్మల్ని అందరం వచ్చి కొట్టేశాడు, వాళ్ళ అన్నని కిడ్నాప్ చేసేయండి రా. అప్పుడు వాడే చచ్చినట్టు వస్తాడు, చేసేయండి రా, కిడ్నాప్ చేయండి రావాన్ని.
స్వారీ రావికి, నేనన్నా ఉండి నుండే నా ప్రాణాలను అడ్డేసి నిన్ను కాపాడుదును. స్వారీ రావికి. హలో హలో, ఎక్కడున్నావురా? నిన్నేం చంపేస్తున్నాం, త్వరగా రా, రారా నీ అబ్బా చూసుకుందాం. సరే రా రా రా. అక్కడే ఉంటారు, నా కొడుకు అవసరం, అక్కడే ఉండు. డీజిల్తో నడిచే బండ్లను చూసింటావు, పెట్రోల్తో నడిచే బండ్లను చూసింటావు, ఇది లిక్కర్తో నడిచే బండి. బుద్ధితే అడ్రస్ ఉండవు. రామ్, వీళ్ళల్లో ఒక్కడు కూడా మిగలకూడదురా, అందరినీ చంపే. తమ్ముడిని చంపి చాలా పెద్ద తప్పు చేశారు, అది కూడా కాకుండా మా అన్నని ఇక్కడ తెచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. రాండ్రా చూసుకుందాం. నేను వీళ్ళ దగ్గర దెబ్బలు తింటే అన్నీ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూద్దాం. आइए गांधी जी के दिखाए रास्ते पर चलें और एक स्वच्छ भारत की रचना करें. स्वच्छ भारत, एक कदम स्वच्छता की ओर.